మనం ఒక షర్ట్ వేస్తే ఫస్ట్ మెయిన్ ఫోకస్ మన హ్యాండ్స్ మీద వెళ్తుంది. అలాంటప్పుడు మీ స్లీవ్ రోల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ స్లీవ్స్ ఎప్పుడు కూడా మీ ఫోర్ ఆర్మ్స్ మీద ఉండాలి, అంటే ఎల్బో కింద ఉండాలి. ఎల్బో పైన కాదు అలాగని చెప్పి కంప్లీట్లీ రిస్ట్ దాకా వచ్చేయకూడదు. బట్ మనలో కొంతమందికి స్లీవ్ రోల్ చేయడమే రాదు, కొంతమంది ఏమో ఇలా చేస్తారు, ఇంకొంతమంది ఏమో ఇలా చేస్తారు. గైస్ ఎప్పుడు కూడా స్లీవ్ రోల్స్ చేస్తున్నప్పుడు త్రీ ఫోల్డ్స్ చేయండి, 1, 2, and 3. See? పర్ఫెక్ట్. ఎందుకు 3 అంటే దట్స్ వెర్ ఇట్ విల్ గెట్ టైట్ అండ్ ఎక్స్పోజ్ యువర్ ఫోర్ ఆర్మ్స్. బట్ బ్రో 3 ఫోల్డ్స్ చేసినా సరే టైట్ అవ్వట్లేదు, నేను కొంచెం స్కిన్నీగా ఉంటాను అంటే, అప్పుడు మీరు కంప్లీట్ స్లీవ్ ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ ఫోల్డ్ ఇవ్వండి. అలా చేయడం వల్ల అక్కడ ఎక్కువ క్లాత్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్లీ మీ ఫోర్ ఆర్మ్ టైట్ అయిపోతుంది అనమాట, అండ్ ఇట్ లుక్స్ వెరీ క్లీన్. సో ఇట్స్ ఈదర్ దిస్ ఆర్ దిస్. చూజ్ యువర్ స్లీవ్ రోల్ పర్ఫెక్ట్లీ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.